హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఒక పాలసీ చదవాలి, 20 మినిట్స్ టైమ్. సో ఆల్రెడీ 8:46 అయింది. సో స్టార్ట్ చేశాను నేను, ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఆఖరికి టీ కూడా ఏం తాగలేదు. జస్ట్ చదవాలి ఫస్ట్, అయితే ఒక టాపిక్ అన్న ఫినిష్ చేయాలి అనుకున్నాను, అందుకే పాలసీ స్టార్ట్ చేశాను. సో రైతు బంధు స్టార్ట్ చేసి చదువుతున్నాను. సో నేను నార్మల్గా పాలసీస్కి అందరూ సోర్సెస్ అడుగుతున్నారు, నేను ఏ సోర్సు ఫాలో అవ్వను. నార్మల్గా గూగుల్లో రైతు బంధు స్కీమ్ అని టైప్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, వికీపీడియా వస్తుంది. సో నేను ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ వెతుకుతాను, అందులో డీటెయిల్స్ ఉంటాయి కదా అవి నోట్ చేసేసుకుంటాను. తర్వాత వికీపీడియాకి వెళ్ళి అందులో సెర్చ్ చేసి అందులో ఉన్న పాయింట్స్ కూడా రాసుకుంటాను. సో ఇది అన్నమాట, అంటే ఈ 2 అఫీషియల్ వెబ్సైటును వికీపీడియా యూజ్ చేసే నేను పాయింట్స్ రాసుకుంటాను. ఎందుకంటే నాకు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి తెలుగులోకి మళ్ళీ ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని నేను ఓన్లీ ఈ 2 సోర్సెస్ మాత్రమే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆన్లైన్ నోట్స్ చేస్తున్నాను, అంటే ఇంతకుముందు పెన్ అండ్ పేపర్ యూజ్ చేసేది. సో నాకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పట్టింది ఒక స్కీమ్ మీద నోట్స్ చేసుకోవడానికి. నార్మల్గా నేను ఆల్మోస్ట్ 10 మినిట్స్ వేస్ట్ చేశాను ఆల్రెడీ వేరే ఏదో సెర్చ్ చేస్తూ. సో ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అనుకోండి. సో 15 మినిట్స్లో ఒక పాలసీ చదవచ్చు. సో రోజు ఒక పాలసీ అనుకున్నాను, సో ఫినిష్ చేశాను తను. సో పాలసీ అయిపోయింది. సో అయిపోయాక వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ స్కీమ్ చదవాలి, అంటే ఏదైనా టాపిక. ఎందుకు అంటే పాప పడుకుంది, సో తను లేసే లోపల కొంచెం ఫినిష్ చేస్తే, తను లేచాక ఇక ఇల్లు ఊడ్చుకునే పనులు ఉంటాయి కదా, ఫినిష్ చేస్తే నా 1:00కి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల ఎంత కుదిరితే అంత చదవాలి. సో నేను ఇప్పుడు ఒక పాలసీ ఫినిష్ చేశాను. సో బాయ్.